Hello everyone, welcome to my channel R Cube Maths. My name is Rajshekar. So in the video lo manamu amicable numbers, friendly pair ante sneha sankhyala gurinchi telusukovadam jarigindi. Ee roju maroka interesting number, aasaktikara sankhya gurinchi manamu telusukundam. Adentante KAPREKAR'S constant. KAPREKAR్ స్థిరాంకము 6174 ను KAPREKAR్ కాన్స్టెంట్ అని పిలుస్తాం. దీనిని KAPREKAR్ కాన్స్టెంట్ అని ఎందుకు పిలుస్తామనేది, దాని యొక్క ప్రత్యేకత ఏమిటనేది తెలుసుకుందాం. సో భారతీయ గణిత శాస్త్రవేత్త దత్తాత్రేయ రామచంద్ర KAPREKAR్ గారు ఉపాధ్యాయుడు, మరియు ఈయన సంఖ్యలపై అనేక ప్రయోగాలు చేసి సంఖ్యల మధ్య సంబంధాలు, వాటి యొక్క లక్షణాలను కనుగొని సో గణిత సదస్సులలో ప్రదర్శిస్తూ ఉండేవాడు. అలా 1949 సంవత్సరంలో మద్రాసులో జరిగిన ఒక గణిత సదస్సులో 6174 యొక్క ప్రత్యేకతను చాటి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుండి 6174ను KAPREKAR్ స్థిరాంకంగా గుర్తింపు పొందినది. మరి ఈ 6174 యొక్క ప్రత్యేకత గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఏదైనా నాలుగంకెల సంఖ్యను తీసుకొని, అంటే అందులో కనీసం రెండు అంకెలు వేరువేరుగా ఉండే విధంగా తీసుకోవాలి. సో 4-డిజిట్ నంబర్ అనేది తీసుకోవాలి. ఇందులో 2 డిఫరెంట్ డిజిట్స్ ఉండే విధంగా తీసుకోవాలి. మరి ఆ సంఖ్యలోని అంకెలను ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్లోను, అవరోహణ క్రమం డిసెండింగ్ ఆర్డర్లో రాసి వాటి మధ్య డిఫరెన్స్ భేదం కనుక్కోవాలి. ఇలా ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించి రిపీట్ చేస్తూ పోతే గరిష్టంగా 8 సోపానాల లోపే 6174 అనే సంఖ్య మనకు వస్తుంది అని KAPREKAR్ గారు నిరూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నాలుగంకెల సంఖ్య తీసుకుందాం, 5634. మరి ఈ సంఖ్యలోని అంకెలను అవరోహణ క్రమం అలాగే ఆరోహణ క్రమంలో రాసి వాటి మధ్య తేడా కనుక్కుంటే, డిఫరెన్స్ కనుక్కుంటే మనకు 3087 అనేది వస్తుంది. మరలా దీనిలోని డిజిట్స్ అంకెలను డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమం మరి ఆరోహణ క్రమంలో రాసి వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే మనకు 8352 వస్తుంది. మరలా దీనిలోని డిజిట్స్ అంకెలను డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమం అలాగే అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో రాసి వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే 6174 వస్తుంది. అంటే దీనిని మనము KAPREKAR్ కాన్స్టెంట్, KAPREKAR్ స్థిరాంకం వస్తుంది. ఇలా మ్యాక్సిమం మనకు 8 స్టెప్స్, 8 సోపానాల లోపే మనకు KAPREKAR్ స్థిరాంకం అనేది వస్తుందన్నమాట. సో మరి ఇది దీని యొక్క ప్రత్యేకత. సో ఈరోజు క్లాసులో మనము భారతీయ గణిత శాస్త్రవేత్త ఉపాధ్యాయుడు అయినటువంటి డిఆర్ KAPREKAR్ గారు కనుగొన్న 6174 యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మరొక ఇంపార్టెంట్ సంఖ్య గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనము తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మా ఛానల్ నుంచి పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.